हाय हेलो नमस्ते गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल अंदर की వినాయకచవితి శుభాకాంక్షలు ना సోదర సోదరీమణులకు అలాగే ఈ రోజు నేను నందపురంలోని నడివంక దగ్గర ఉన్నాను ప్రస్తుతము ఇక్కడ డ్రైనేజ్ పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే రోడ్ పనులు ఎలా జరుగుతాయో మీకు చూపిస్తాను సో చిన్న వీడియో అండి మరి లెంత్ ఏమ ఉండదు సో చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం వాళ్ళైతే ఇంకా మరి ముఖ్యంగా చేసుకోవాలి నేను ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తుంటాను సో ఓకేనా इंजन आलस्यम वीडियो पदी चलो हाई हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल इप्ड मैं प्रस्तम नड़वंक दूम इकड़ते चाल षापिंग जो विनायक चवती संबंधी सो इक चूँ चाल मट्टी की बैठे वैसे इकड़ सो इन गड्ढलते पिलर्स मीद पेटा की सो दाखी क्रेन अतर चाल क्रेन सो ट्रैलर अन्ट दीनमीदार सो अट पकने क्रेन चाल क्रेन पड़ग पुट को वीलू सो वर्क कंटिव सो रोज चूँ एंतो सो गडर अन्ट यह गडर पिलर मीदान क्रेन सहाय तो तस्कर चूँ क्रेन एला सो इक चूँ रोड व्यापार चुने वाल अडमी पेटर वीट की एक्सा रोड व्यापार मेटे सो वील मारे विन सो वील दुकाने चूँ रोड पेटे मल्ल वाले बेदे काटाक्टर सो इला चूँ षापिंग चला सो पूल पर्व चाल मंटे सो गड पकने रोड पेटा सो इधी क्रोत रोड वैसा टव क्लाक ब्रिज पैकते सो प्रस्ताव की कंकर वैसा तुंदर तार रोड वेस्टर तार रोड का सिमेंट रोड वेस्टर सिमेंट रोड तार रोड इंका मन सो किंद वैपु दारी कोंचें मात्रमे उंदी सर्वीस रोड लागा पोयेदानिकि सो इक्कड चाला बुड अयिते उंदी सो वर्षं पडिंदि कदा दांतो कोंचें प्राब्लम अयिंदि अलागे पक्कन ड्रैनेज पनुलु कूडा चेस्तुन्नारु सो दानि वल्ल कूडा कोंचें प्राब्लम अयिंदि सो इटु वैपु रावद्दंडि कोंचें मीकु वीलैते कोंचें मट वैपु तिरिगि वेळ्ळंडि कोन्नि रोजुलु तप्पदु सो ओकलेर अयिते कंक्रीट वेसेशारु रोड कि संबंधिंचि ब्रिड्ज पैकि अयिते तंदर ब्रिज पूर्ति का बोली चूँ कंक्रीट अंदर की विनायक चवती शुभाकांक्षी ना सोदर सोदरी मन को अटाक अभी वेस्ट पड़ना गणपति विग्रह अम्मत सो इला को प्रजलते पूल गी जो नागो रोडी सिद्धुंड चाल बहुत सो वील इकड़ गौड़व पड़ते अंगल इन पड़ता बाबा सो प्रस्ता गुनार सो फ्रेंड्स प्रस्तम मनमे नड़वंग दरम चूँ ब्रिज दो पैस्थि सो इकड़ इंको ब्रिज कड़ता तुंदर सो इन चूँ इतने चाल वो వెళ్ళిపోయాయి రోడ్ వెడల్పులో భాగంగా సో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అలాగే కాలో పక్కనే ఇల్లు చూడండి ఎలా కట్టారు కొంచెం కూడా గ్యాప్ లేదని సో ఇక్కడైతే డ్రైనేజ్ తీశారు అన్నమాట అక్కడి నుంచి బల్లారి బైపాస్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ నిలబడడంతో ఇక్కడంతా ఈ కాలోకి ఇలా మండిచారు అన్నమాట
సో మనం కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లోంచి వెళ్ళాలంటే ఇక్కడ కాలవైతే తీశారన్నమాట వెళ్ళేకి లేదు ప్రజలకి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బల్లారి బైపాస్ నుంచి వెళ్ళాలి సో చూడండి కాలవైతే ఎలా తీశారో ఇది కళ్యాణదుర్గం బైపాస్ వెళ్ళే రోడ్ అండి సో కాలవ తీసినందువల్ల వెహికల్స్ పోయేకి లేదు జనాలు కూడా పోయే కష్టంగా ఉంది సో అక్కడ చూడండి ఆయన ఎలా మళ్ళుకొని వెళ్తున్నాడు వెనక్కి సో చాలా పెద్ద కాలవ తీశారు ఇక్కడ సో డ్రైనేజ్ వాటర్ అంతా చూడండి ఎలా ఉందో ఇక్కడి వరకు రోడ్ వస్తుందంట సో ఈ బిల్డింగ్ కూడా తొందరలోనే తీసేస్తారంట సో ఇక్కడ చూడండి అవ్వ ఒకటే ఉంటుంది అవ్వ మనం అవ్వ గురించి ఒక వీడియో తీసాము కదా సో అవ్వ కూడా ఇలా డ్రైనేజ్ వాటర్ పక్కనే ఉంటుంది చాలా బాధాకరమైన విషయం మనం కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ ఎలా ఉందో చూపిస్తాను సో షాపులన్నీ చూడండి ఎలా పోయాయో ఇంతకుముందు ఇటువరకు ఇక్కడి వరకు షాప్ పెట్టేవారు సో ఇప్పుడు పోవడంతో షాప్కి చాలా గడ్డి పరిస్థితి లేదు అని చెప్పచ్చు సో గుణాదుల వరకు అయితే ఇక్కడ తీసేయడం జరిగింది షాప్స్ని సో ఇది పరిస్థితి ఈరోజు తొందరలోనే ఇంకా వెళ్ళదు చేయబోతున్నారు కొంచెం ట్రాఫిక్ కష్టాలు అయితే తీరుతాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు సో జాగ్రత్తగా అయితే ఉండండి సో కరెంట్ జోలికి వాటి జోలికి వెళ్ళొద్దండి బావిలో కూడా సో చిన్నపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి సో ఆనందంగా జరుపుకోండి పండుగను ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్.